ఇక దేశవ్యాప్తంగా రేపు కరోనా టీకా పంపిణీ కానుంది. ప్రధాని మోదీ గాంధీ హాస్పిటల్ సిబ్బంది అలాగే వ్యాక్సినేషన్ పంపిణీదారులతో మాట్లాడనున్నారు. దీంతో తొలి కరోనా హాస్పిటల్ గాంధీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కరోనా టీకా ఎవరికి ఇస్తారు, టీకా ఎవరు వేసుకోవద్దు, టీకా వేసుకుంటే వచ్చే రియాక్షన్లు ఏంటి వంటి వాటిపై సూపరింటెండెంట్ రాజారావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఇక మరికొన్ని గంటల్లోనే వ్యాక్సిన్ అనేది ఇవ్వబోతున్నారు. వ్యాక్సిన్ లబ్ధిదారులు కూడా ఎదురు చూస్తున్నారు తమకు వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారా అని. అయితే ప్రత్యేకంగా తెలంగాణలో మొత్తం 390 సెంటర్లలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. సార్, ఎలా అనిపిస్తుంది? అంటే వ్యాక్సిన్ రాకముందు నుంచి మీరు పనిచేస్తూనే ఉన్నారు, ఈరోజు వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. చాలా ఆనందంగా ఉంది. అంటే లైక్ మేము 11 నెలల నుంచి, అంటే మాకు ఫిబ్రవరి నుంచే మొదలైంది ఈ సస్పిషియస్ కేసెస్ అని. ఫస్ట్ కేసు మాకు March 2nd వచ్చింది. సో అప్పటి నుంచి డే అండ్ నైట్ మేము మా స్టాఫ్ కష్టపడి, అంటే ఆ కష్టం ఎంతో మాకు తెలుసు. సో ఇటువంటి కష్టాలు ఇంకా మనకి మళ్ళీ 2nd వేవ్ రూపంలో రాకుండా వ్యాక్సిన్ వచ్చినందుకు మేము మా సిబ్బంది చాలా ఆనందిస్తున్నాము. అంటే గాంధీ ఆసుపత్రిలో ఎంతమంది లబ్ధిదారులను గుర్తించారు? రేపు ఇనాగ్రేషన్ కార్యక్రమం ఎలా జరగనుంది? గాంధీ హాస్పిటల్లో 2900 మంది పైచీలకు ఉన్నారంటే నియరింగ్ 3000 మెంబర్స్ బెనిఫిషరీస్ ఉన్నారు. సో వీళ్ళకి మనము ఒక్కొక్క సెషన్ సైట్ అంటాము. అంటే ఒక కౌంటర్లో 75 నుంచి 100 మందికి ఇమ్యునైజ్ చేయొచ్చు. అటువంటి కౌంటర్ని 7 ఏర్పాటు చేసాం మనం. కాకపోతే రేపు ఈ వ్యాక్సినేషన్ లాంచింగ్ ప్రోగ్రాంలో ఒక 30 మెంబర్స్ మాత్రమే ఇస్తున్నాము. సో ఈ 30 మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళలో మన శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఆ శానిటేషన్ వర్కర్స్కి మనం ప్రయారిటీ ఇస్తున్నాము. శానిటేషన్ వర్కర్సే కాకుండా సిస్టర్స్ ఉంటారు, డాక్టర్స్ కూడా ఉంటారు, కానీ శానిటేషన్ వర్కర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ప్రధాని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో పాటు లబ్ధిదారులతో కూడా మాట్లాడతారని తెలుస్తుంది. దానికోసం ఎటువంటి ఏర్పాట్లు గాంధీ ఆసుపత్రిలో చేస్తున్నారు? నరేంద్ర మోడీ గారు మాకు అడ్రస్ చేసేటప్పుడు, అంటే సార్ ఎవరిని మాట్లాడాలి అనుకుంటే ప్రాబ్లీ సఫాయి వర్కర్ని లేపి మాట్లాడచ్చు, లేకపోతే ఒక సిస్టర్ తోటి మాట్లాడచ్చు. బట్ ఈ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ ఎనీ డాక్టర్, హీ కెన్ ఇంటరాక్ట్. సో మోడీ గారు ఎవరితోటి మాట్లాడాలి అంటే వాళ్ళతోటి మాట్లాడే విధంగా మనము 8th floorలో ఒక వెయిటింగ్ హాల్లో ఒక 30 మెంబర్స్ బెనిఫిషరీస్ కోసము ఐడెంటిఫై చేశాం. సార్, కానీ కరోనా వ్యాక్సిన్ అనగానే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఆ అపోహల విషయంలో మీరు ఏం చెప్తారు? నిజంగా కోవిడ్ వ్యాక్సిన్ సేఫేనా? అంటే ఇప్పుడు మనం 2020 చూసాము, ఎంత భయంకరంగా గడిచిందో అందరికీ కూడా. అంటే ప్రజానికానికి కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, పోలీస్ వాళ్ళకి కానివ్వండి, ఈ GHMC వర్కర్స్ కానివ్వండి, అంటే ఇట్ హ్యాస్ టెస్టెడ్ ఎవ్రీబడి. అందరూ కూడా కష్టాలు పడ్డాము. అప్పుడు మనము ఏదైనా వ్యాక్సిన్ రాదా, దీనికి ఏదైనా సరైన మందు రాదా, ఇట్లా చూస్తున్న తరుణంలో మనకు వ్యాక్సిన్ వచ్చింది. అంటే ఈ 2021 మనకి ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. వీఆర్ ఎంటరింగ్ విత్ ద వ్యాక్సిన్. ఇప్పుడు మనము వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్ లాంటి ఇటువంటివి తీసుకోకపోతే మళ్ళీ 2nd వేవ్ 3rd వేవ్ ఇటువంటివి వస్తే మనం ఎదుర్కోగలమా? ఇన్ని కష్టాలు మనం పడగలమా? మళ్ళీ మనం లాక్డౌన్కి సిద్ధమైదామా? దాని బదులు వ్యాక్సినేషన్ తీసుకుంటే వీటన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, మన కుటుంబాలను కాపాడుకోవచ్చు, మన దేశాన్ని కాపాడుకోవచ్చు. తెలంగాణలో ప్రత్యేకంగా గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ సెంటర్లో అటు ప్రధానమంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్లకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వాళ్లకు ట్రీట్మెంట్ అందించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ICU ఏర్పాట్లతో కూడినటువంటి బెడ్స్ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో కలిసి రాజు, NTV.